నెల్లూరు రూరల్ మండలం పడారుపల్లి దివ్యాంగుల కాలనీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ లో స్థానిక దివ్యాంగుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. టీడీపీ నాయకులు పాల్గొని జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సంఘాల నేతలు వై వెంకటేశ్వర్లు, రమేష్ నాయుడు, రాజ్యలక్ష్మి, దివ్యాంగ జేఏసీ కన్వీనర్ బాబు యాదవ్, టీడీపీ నాయకులు మధు బాబు బూజీ, సుధాకర్ రెడ్డి, సామాజిక కార్యకర్త వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.